అమ్మా అన్న పిలుపు కోసం కొందరు మహిళలు అడ్డదారులు వెతుకుతున్నారా? పిల్లలు లేరన్న బాధ నుంచి విముక్తి కోసం మరో అమ్మకు గర్భశోకం మిగిల్చే ప్రయత్నం చేస్తున్నారా? దళారుల దందాకు తోడు స్వయంగా పిల్లలను ఎత్తుకెళ్తున్న ఘటనలు దేనికి సంకేతం? ఆదిలాబాద్ రిమ్స్లో శిశువు ఎత్తుకెళ్లిన ఘటనలో పోలీసులు ఏమంటున్నారు? గమ్మునైన అమ్మతనం కోసం ప్రతి స్త్రీ పరితపిస్తూ ఉంటుంది. ఆ సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. గర్భం ధరించిన నాటి నుంచి తన కడుపులో పెరుగుతున్న ప్రతిరూపాన్ని ఎప్పుడెప్పుడు చూసుకోవాలా అని ఆరాటపడుతుంది. దీనికోసం ఎన్ని కష్టాలనైనా సంతోషంగా భరిస్తుంది. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బిడ్డకు జన్మనిస్తుంది. ఇది ఒక కోణం మాత్రమే. కానీ పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లల్లేని దంపతులు సంతానం కోసం వక్ర మార్గాలను ఎంచుకోవడం కలకలం రేపుతోంది. సంతాన సాఫల్య కేంద్రాలు, అద్దె తల్లులు, సరోగసి తదితర ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నా అవి ఖర్చుతో కూడుకున్నవి కావడంతో చాలామంది అడ్డదారిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా ఆసుపత్రుల్లో చొరబడి పసికందులను ఎత్తుకుపోతున్నారు. కొన్ని చోట్ల దళారులు ఎత్తుకెళ్లి అమ్ముతుండగా మరికొన్ని చోట్ల పిల్లల్లేని దంపతులే పసికందులను మాయం చేస్తున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ కోటి ఆసుపత్రిలో ఓ చిన్నారిని కర్ణాటక బేదరికు చెందిన మహిళ ఎత్తుకెళ్లింది. ఇప్పుడు ఆదిలాబాద్ రిమ్స్లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం చోరుగాం గ్రామానికి చెందిన నిండు గర్భిణి మమత ప్రసవం కోసం ఈ నెల 2వ తేదీన జిల్లా కేంద్రంలోని రిమ్స్లో చేరింది. ఈ నెల 4న మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావాల్సిన రోజే తెల్లవారుజామున పసికందు అపహరణకు గురయ్యాడు. అందరూ నిద్రలేచి చూసేసరికి ఈ విషయాన్ని గ్రహించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ విష్ణు వారియర్ కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. చుట్టుపక్కల ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం చేరవేశారు. రాష్ట్ర సరిహద్దులతో పాటు చెక్పోస్టులు, జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. ఆసుపత్రిలోని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మరికొన్ని బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో నేరడుగొండ టోల్ ప్లాజా సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఓ కారులో అనుమానాస్పద మహిళ కనిపించింది. ఆమె చేతిలో పసికందు కూడా ఉండడంతో వాహనాన్ని ఆపి ప్రశ్నించారు. ఆమె పొంతం లేని సమాధానాలు చెప్పడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. వెంటనే బాబు ఫోటోలను తీసి జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులకు పంపించారు. ఆ ఫోటోలను పసికందు తల్లిదండ్రులకు పోలీసులు చూపెట్టారు. తమ బాబేనని వాళ్లు చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సదరు మహిళను అరెస్ట్ చేసి బాబును తల్లి ఒడికి చేర్చారు. అదృశ్యమైన బాబు తిరిగి రావడంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పోలీసుల విచారణలో నిందితురాలు పద్మావతి స్వగ్రామం ఆదిలాబాద్ మండలం లాడసంగ్వి గ్రామంగా తేలింది. పద్మావతి దంపతులు కొంతకాలం క్రితం ఉపాధి కోసం ఆదిలాబాద్కు మకాం మార్చారు. తమకు పిల్లలు లేకపోవడంతో రిమ్స్ నుంచి పసికందును అపహరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పలుమార్లు రెక్కి కూడా నిర్వహించారు. తెల్లవారుజామునైతే అంతా నిద్రమత్తులో ఉంటారు కాబట్టి అదే సరైన సమయమని భావించారు. భర్త సూచనతో పథకం ప్రకారం పద్మావతి తెల్లవారుజామున ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులోకి వెళ్ళింది. అక్కడంతా నిద్రలో ఉండడంతో పసికందు కోసం వెతికింది. గాఢ నిద్రలో ఉన్న మమత పక్కనే పడుకున్న పసికందును ఎత్తుకుని వెళ్లిపోయింది. ఓ కారులో నిర్మల వైపు వెళ్తూ నేరడుగొండ టోల్ ప్లాజా వద్ద బాబుతో సహా పట్టుబడింది. తమకు పిల్లలు లేకపోవడంతోనే పసికందును అపహరించామని నిందితురాలు పద్మావతితో పాటు ఆమె భర్త నగేష్ పోలీసులకు చెప్పారు. బాబు మిస్సింగ్ కేసును 3 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించడంపై హర్షం వ్యక్తమైంది. విషయం తెలిసిన వెంటనే అందరినీ అప్రమత్తం చేయడంతో పాటు తనిఖీల ద్వారా కేసును త్వరగా ఛేదించగలిగామని ఎస్పీ విష్ణు వారియర్ అన్నారు. పోలీస్ సిబ్బందితో పాటు చురుగ్గా వ్యవహరించిన నేరడుగొండ ఎస్ఐ హరిశేఖర్ను అభినందించారు. ఇదే సమయంలో నిందితులు చెబుతున్న విషయాలపై ఇంకా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు లేని కారణంగా ఎత్తుకెళ్లారా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు.
మతానికి పసికందు అపహరణ కేసు 3 గంటల్లోనే ఛేదించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.